Welcome to TH24 News. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లోను జోష్ పెరిగింది ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ముందుకు సాగుతుంది ఇక కాంగ్రెస్ లు భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా కూడా ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇదే బాటలో పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తుంది ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది దీంతో తిరిగి పార్టీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి కూడా ఓకే చెప్పిన వార్తలు వస్తున్నాయి ఇప్పటికేర్ ఆ దిశగా రాజ్గోపాల్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది తన వెంట కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జిల్లాలో రాజ్గోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ పరిధిలో రాజకీయ చక్రం తిప్పారు అందుకు తగ్గట్టుగానే ఆ నియోజకవర్గంలో తనకంటూ సొంత కేడర్ ను ఏర్పాటు చేసుకున్నారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజ్ రెడ్డి ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఇప్పుడు బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో ఎత్తులకు పై ఎత్తులు వేసుకోవడంతో ఆ పోరు భరించలేక ఆ నిర్ణయానికి వచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక దీంతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ని కోరినట్లు సమాచారం మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో చక్రం తిప్పాలనే భావంతో బీజేపీ తనను పావుగా వాడుకుంది అని రాజ్గోపాల్ రెడ్డి సన్నిహిత వర్గం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక వచ్చింది ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది రాజగోపాల్ రెడ్డి సొంత అన్న కొమ్మట్రెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు అంతేకాదు రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే మునుగోడులో గెలుపు అంత ఈజీ కాదు అని తేలింది దీంతో సొంత గుటికి రావాలని బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది